రోజ్ సీజన్ ఎలాగైతే స్టార్ట్ అయిందో దాంతోపాటు పెస్ట్ కూడా చాలా అటాక్ చేస్తాయన్నమాట. ఒకసారి గార్డెన్ మొత్తం ఓవర్వ్యూ చూపిస్తాను చూడండి. నా రోజ్ ప్లాంట్స్ అయితే చాలా హ్యాపీగా అండ్ రెడీ టు బ్లూమ్ అన్నట్టు ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీగా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఇంకా రికవర్ అవుతున్నాయి పెస్ట్ అటాక్ నుంచి. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే మన మినియేచర్ బటన్ రోజు. చాలా చాలా ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి అండ్ మనం ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా దీని నేచర్ అలాంటిదే, బోల్డ్ అని బ్లూమ్స్ వస్తాయన్నమాట. అండ్ ఇటు చూసారా, కొన్ని అయితే ఇలా వాడిపోయి పడిపోతున్నాయి. దాని పక్కనే ఉంది ఈ ప్లాంట్లో పెస్ట్ అటాక్ అయితే ఉంది. ఎఫిడ్స్ అటాక్ చేశాయి. ఎఫిడ్స్ అనేసి చిన్న చిన్న మన తల్లో పేలు ఉంటాయి కదా, అలాంటి లైస్ లాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయన్నమాట. మనకు మోస్ట్లీ ఈ మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు, బర్డ్స్ స్టార్ట్ అయినప్పుడు అటాక్ చేస్తాయి అండ్ అవి అలా పట్టుకొని మొత్తం దాని సాప్ మొత్తం ఆ జ్యూస్ మొత్తం లాగేసుకుంటూ మొత్తం ఆ బ్రాంచ్ మొత్తం డ్రై అయిపోయి చాలా చాలా బ్యాడ్ అవుతుంది. సో అలా జరగకూడదు. మన ప్లాంట్స్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ, ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఎలా తీసుకోవాలి అండ్ బర్డ్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే టాపిక్ ఈరోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మన రోజెస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో అందరి ఇళ్ళల్లో, మనందరి గార్డెన్స్లో మంచి మంచిగా కొత్త కొత్త బ్రాంచెస్, లీవ్స్ అండ్ బర్డ్స్, చాలా ఫ్లవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరేం పెద్దగా పట్టించుకోకపోయినా సరే వస్తాయి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఫెబ్ వరకు మోస్ట్లీ ఈ 4 మంత్స్ మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి మన రోజ్ ప్లాంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం అంటే ఎంత అంటే వెరీ మినిమం, మీకు ఎంత వీలైతే అంత కొంచెమైనా ఏదో ఒక ఫర్టిలైజర్ వీక్లీ వన్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం సపోర్ట్ మనము మంచిగా ఫుడ్ తీసుకున్నప్పుడే కదా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. సో అలానే ప్లాంట్స్కి కూడా కొంచెం సపోర్ట్ అన్నమాట. ఈ సీజన్లో హెల్తీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం కేర్ కూడా తీసుకోవాలి. చూస్తున్నారా, మాకు సేమ్ రోజ్ పాట్లోనే ఒక టొమాటో ప్లాంట్ అయితే దానంతట అదే వచ్చేసింది అండ్ బోల్డ్ అని టొమాటోస్ అయితే వస్తున్నాయి ఇందులో. ఇటుపక్క ఒక ఆల్మోస్ 7-8 ఉన్నాయి అండ్ అటువైపు వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను, అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ప్రతి రోజ్ పాట్లో మీరు చూస్తే ఆ మాయిశ్చర్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా సాయిల్ సిండర్ ఏదైనా సరే డ్రై అయిపోయినట్టు లేదు, మీకు అలా కనిపించదు. సో ఎంతో కొంత కొంచెమైనా మాయిశ్చర్ అయితే ఉండాలి. రోజ్ ప్లాంట్స్కి అలాంటి మాయిశ్చర్ ఉంటే ఇష్టం అన్నమాట. అట్ ద సేమ్ టైం ఓవర్ వాటరింగ్ అయితే చేయకూడదు. ఓకే, సో ఈ సీజన్లో పెస్ట్ అటాక్ నుంచి మనం ప్లాంట్స్ని సేవ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫ్లవర్స్ బడ్ స్టేజ్లో ఉన్నప్పుడే. సో బడ్స్ ఫామ్ అయ్యి మనకి ఇంకా కలర్ కూడా కనిపించకుండా ఉంటుంది చూసారా. సో బడ్స్ అంటే లోపల వచ్చే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏదైనా సరే ఆ కలర్ కనిపించకూడదు. సో బడ్స్ గ్రీన్ కలర్లోనే ఉండాలి. సో బర్డ్స్ వచ్చి రాగానే ఏం చేయాలంటే మనము పెస్టిసైడ్ అయితే స్ప్రే చేయాలి. సి రోజెస్ చాలా చాలా డెలికేట్గా ఉంటాయి, అంత హార్డీ ప్లాంట్స్ కాదు, కేర్ తీసుకోకుండా వచ్చేస్తాయని కాదు. సో ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ తప్పకుండా స్ప్రే చేయాలి. చేస్తేనే మనం మేనేజ్ చేయగలుగుతాం, మంచిగా మెయింటైన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ ప్లాంట్కి ఎలాగైతే ఎఫిడ్స్ అటాక్ చేస్తాయో, దాని పక్కనున్న ప్లాంట్ చూసారా, దీని ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది. సో దీనికి అటాక్ అవ్వలేదు. ఇలా పక్క పక్కనే ఉన్నా సరే కొన్నిటికి ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అటాక్ అవ్వదు. బట్ ఇది ఎక్కువ రోజులు ఇలా సేఫ్గా ఉంటుందని మనం చెప్పలేం. సో ఏం చేయాలంటే బర్డ్స్ వచ్చి రాగానే ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. సో నాకున్న కొన్ని ఆప్షన్స్, నేను వాడేది ఏంటంటే నేను చెప్పాలనుకుంది. సో మీకు ఆర్గానిక్లో మీరు వెళ్ళాలి స్ప్రే చేయాలి అంటే అందరూ నీమ్ ఆయిల్ యూస్ చేయమని చెప్తారు. నీమ్ ఆయిల్లో కొంచెం గార్లిక్ అండ్ దెన్ బేకింగ్ సోడా, తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, ఇంకా ఏవేవో యాడ్ చేసి
మిక్స్ చేసి స్ప్రే చేయమని చెప్తూ ఉంటారు. బట్ ఆనెస్ట్లీ నీమ్ ఆయిల్లో ఏది కూడా మిక్స్ చేయకండి. ఎస్పెషలీ రోజ్ ప్లాంట్స్కి అయితే అంత బెనిఫిట్ ఉండదు. వాటి న్యాచురల్ గ్లాస్, ఆ లీవ్స్లో ఉండే న్యాచురల్ గ్లాస్ అవన్నీ మీరు డ్యామేజ్ చేసేస్తారు ఏది పడితే అది స్ప్రే చేసి. సో అవన్నీ చేయకండి. స్ప్రే చేయాలనుకుంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. బట్ రోజెస్కి వచ్చే పెస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ నీమ్ ఆయిల్తో అయితే అస్సలు పోవు, ట్రస్ట్ మీ. సో యూ హ్యావ్ టు యూస్ ద బెస్ట్ ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ యూస్ చేయాలన్నమాట. సో మీరు ఆర్గానిక్లో కావాలనుకుంటే ఎక్సోడస్, EXODUS ఎక్సోడస్ అని ఒక పెస్టిసైడ్ ఉంది. సో అది అంత హార్మ్ఫుల్ ఏం కాదు, అది బయో ప్రోడక్ట్. సో మీరు అది తీసుకొచ్చి 2 ml పర్ లీటర్ మిక్స్ చేసేసి స్ప్రే చేసేయచ్చు అనమాట. అది కొంచెం ఒక 1 year 2 years ఏజ్ ఉన్న ప్లాంట్స్ అయితే 2 ml పర్ లీటర్ స్ప్రే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరీ చిన్న చిన్న ప్లాంట్స్ అంటే 1 ml పర్ లీటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. వీక్లీ వన్స్ రిపీట్ చేయాలి. ఓకే, ఈ 4 months వీక్లీ వన్స్ తప్పకుండా రిపీట్ చేయాలి. అండ్ అసలు మిస్ చేయొద్దు. వీక్లీ వన్స్ ఎలాగైతే మనం ఫర్టిలైజర్ ఇస్తామో, మంచిగా ఫుడ్ పెడతామో, అట్లనే వీక్లీ వన్స్ ఇది కూడా స్ప్రే చేయాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ కెమికల్ అన్నమాట. సో ఇది కూడా మీరు యూస్ చేయాలని అనుకుంటే చేయండి, లేకపోతే ఐ వుడెంట్ రికమెండ్. యూ కెన్ గో ఫర్ కాన్ఫిడోర్, అది కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. కాన్ఫిడోర్ మీకు దొరక్కపోతే ఇంకొక ఆప్షన్ వచ్చి సూపర్ సొనాటా అని ఒకటి ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం హార్ష్గా ఉంటుంది స్మెల్ మనకి. సో డైల్యూట్ చేసి మనం స్ప్రే చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఏమైనా గ్లాసెస్, ఐ గ్లాసెస్ వేసుకోవడం అండ్ దెన్ ఫేస్ మీద పడకుండా అలా కొంచెం చూసుకోండి. సో ఇదేంటంటే పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ అవి మంచిగా రావడానికి ఒక ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా వస్తాయి, బాగా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ దెన్ మంచిగా ఫ్లవర్స్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి యూ కెన్ ఆల్సో ట్రై సూపర్ సొనాటా. ఈ 2 options కెమికల్స్లో, కాన్ఫిడోర్ అండ్ సూపర్ సొనాటా. అదే మీకు ఆర్గానిక్లో అయితే నీమ్ ఆయిల్ అండ్ దెన్ ఎక్సోడస్ కూడా ట్రై చేయొచ్చు. సో మీకు ఈ ఆప్షన్స్లో మీకు ఏది దొరికితే అది తీసుకొచ్చి మీరు 1 ml పర్ లీటర్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోండి. సో ఇందాక చెప్పాను కదా అటువైపు టొమాటోస్ చూపించాను కదా, ఇటువైపు కూడా చూడండి ఎన్నో వచ్చాయి. ఇది నాటి టొమాటోస్ అన్నమాట, చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ ఇలా ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నప్పుడు, ఫ్లవర్స్ ఓపెన్ అయి ఉన్నప్పుడు అస్సలు స్ప్రే చేయకండి, ఎందుకంటే ఇలా కొంచెం మన పెస్టిసైడ్ పడగానే ఫ్లవర్స్ ఆ పెటల్స్ మొత్తం పాడైపోతాయి, మచ్చలు పడిపోతాయి అండ్ వాడిపోయినట్టు మాడిపోయినట్టు అయిపోతాయి. సో తప్పకుండా కేర్ తీసుకోండి. ఓన్లీ బడ్స్ మీద ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయాలి, ఫ్లవర్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత చేయకూడదు. సో ఇవి ఎఫిడ్స్ అటాక్ చూస్తున్నారు కదా, ఇలా మచ్చల మచ్చల్లో చిన్న చిన్న లైస్ లాంటి పురుగులు ఉన్నాయి. సో ఇవి మొత్తము దాని షైన్ అది పోతుంది, ప్లాంట్ మొత్తం డ్రై అయిపోతుంది, దాని సాప్ మొత్తం సక్ చేసేసి దాన్ని చంపేస్తుంది అనమాట. సో కేర్ఫుల్. సో నేనైతే ఈ ఫ్లవర్స్ అవి కట్ చేసేసుకొని ఫ్లవర్స్ తీసేసి బడ్స్ ఉన్నప్పుడు అండ్ దెన్ బడ్స్ ఉన్నా లేకపోయినా మీరైతే ఫ్లవర్స్ మీద అయితే స్ప్రే చేయకూడదు, ఫ్లవర్స్ అన్నీ కోసేసుకొని స్ప్రే చేసుకోండి. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా స్ప్రే చేయండి. ఎక్కువ పెస్ అటాక్ చేస్తుంటే వీక్లీ 2 times అయినా స్ప్రే చేయండి. 3 days 3 days గ్యాప్ ఇచ్చి స్ప్రే చేయండి, లేదంటే వీక్లీ 1 స్ప్రే చేసినా సరిపోతుంది. నెక్స్ట్ 4 months ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అన్నమాట. 4 months మీ ప్లాంట్స్ని మంచిగా చూసుకోండి. మీకు కావాల్సినన్ని, మీరు వద్దన్నా సరే బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే మీకు మీ ప్లాంట్స్ అయితే ఇస్తాయి. సో ఉన్న ఈ సీజన్ని తప్పకుండా ఎంజాయ్ చేయండి, కావాల్సినన్ని ఫ్లవర్స్ తీసుకోండి. అండ్ మీ ప్లాంట్స్కి కూడా కొంచెం ఫర్టిలైజర్ టైమ్లీ ఫర్టిలైజర్ ఇచ్చి అండ్ దెన్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ అన్నీ ఇచ్చి కేర్ తీసుకోండి, వాటికి హెల్ప్ చేయండి. అండ్ అవి కూడా మనకి ఒక మంచి ఫ్లవర్ థెరపీ ఇస్తాయి.
ఈ వీడియోకి ఇంతే, మరి మళ్ళీ ఇంకో దాంట్లో కలుద్దాం. బాయ్.